స్టీల్ ప్లాంట్కి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే కనుబాబు మాట్లాడుతున్నారు. లైన్లో చూద్దాం. మాటిస్తే నేను నెరవేర్చుకుంటానని ఒకే ఒక నాయకుడు, ఒకే ఒక ముఖ్యమంత్రి వాళ్ళ దేశంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నాకు తెలిసి ఒక ఉద్యమం నడుస్తున్నప్పుడు అన్ని కార్మిక సంఘ ప్రతి పక్షాలన్నీ పిలిచి కూర్చోబెట్టి గంటన్నర పాటు వారు చెప్పిందంతా విని తాను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మన చాలా స్పష్టంగా చెప్పారు, విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం ఒక రోడ్ మ్యాప్ ఉంది. ఆ రోడ్ మ్యాప్ని మేము కేంద్రానికి ఒక లేఖ ద్వారా నేను తెలియజేశా. బ్యాంకుల్లో ఏవైతే రుణాలు ఉన్నాయో ఆ రుణాలన్నింటినీ కూడా ఈక్విటీగా షేర్లుగా మారిస్తే దీన్ని కాపాడుకోవచ్చు అని చెప్పి ఒక క్లియర్ కట్ రోడ్ మ్యాప్ ఇచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో మాటలు చెప్పి కోటలు కట్టే ముఖ్యమంత్రి కాదు, చెబితే ఆచరించే ముఖ్యమంత్రి. ఈ పరిశ్రమను మేము కాపాడతానో అసెంబ్లీలో తీర్మానం చేస్తానో ఎంతవరకు అయినా సరే మీతో పాటు ముందు నేను నడుస్తానని ఆయన చెప్పిన తర్వాత ఇక్కడున్న ఈ ఉద్యమకారుల భారం సగం తగ్గిపోయినట్టే అని చెప్పి నేను చెప్తున్నా. ఎవరు కూడా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తరలిపోతాయనో ప్రైవేట్ పరం అవుతాయనో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. కానీ ప్రతి విషయాన్ని రాజకీయంగా చూసే కొంతమంది ఉన్నారు. మననే చంద్రబాబు నాయుడు గారు తనాడు లోకేష్ వచ్చి ఇక్కడ చెప్పినట్టుగా చూశా, విశాఖ ముక్కు ఉద్యమాన్ని ఆనాడు తెలుగుదేశం పార్టీ చేసిందని ఒక పచ్చి అబద్ధాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. 78 నాటికి తెలుగుదేశం పార్టీ పుట్టలే, ఆయన వచ్చి విశాఖ ముక్కు ఉద్యమం చేశారంటాడు. ఆయన తండ్రి వచ్చి అసలు ఈ పరిశ్రమ నేనే ఇక్కడ పెట్టించానని మాట్లాడుతూ ఉన్నాడు. మొన్ననే కార్మిక సంఘ పెద్దలందరూ కూడా ఆ రోజు సమావేశంలో చెప్పారు, దీని కెపాసిటీని పెంచి నేనున్నాను మీ ధైర్యం చేయాలని ముందుకెళ్ళండి అని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరు అనంటే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు. అంతకుముందు ముఖ్యమంత్రులు కానీ ఆ తర్వాత వచ్చిన వారు కానీ ఈ పరిశ్రమ కోసం, విశాఖ ఉక్కు కోసం ఒక్క అడుగు ముందుకు వేయలేదు, ఒక చిన్న సాయం చేయలేదనేది నిజం, నిజం పచ్చి నిజం. ఈరోజు ఈ విశాఖ ఉక్కుని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది, నేను ఆ బాధ్యతను తీసుకుంటానని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఎవరూ పెద్దగా కలిసి చెందాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నా. రాజకీయాలకు అతీతంగా కలిసి రండి. ఏదో వచ్చింది కదా ఈ సమస్య, దీన్ని రాజకీయానికి వాడుకున్నాం, ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర చల్లడానికి వాడుకున్నాం అంటే ప్రజలెవరూ చూడడానికి సిద్ధంగా లేరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, పెద్దలు విజయసాయిరెడ్డి గారు ఇవాళ టికెట్ చేసిన ఈ పాదయాత్ర 25 కిలోమీటర్ల పాదయాత్ర ఈ నగరంలో ఒక అవగాహనని స్ఫూర్తిని విశాఖ ఉక్కుపై రగిలించినందులో ఎలాంటి సందేహం లేదని కూడా నేను చెప్తా ఉన్నా. దీన్ని పూర్తి స్థాయిలో నిలబెట్టుకునే వరకు మేమందరం కూడా ఇదే విధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆ హామీ మేరకు మేమందరం కూడా మీ వెనకాల నుండి పనిచేస్తామని చెప్పి చెబుతూ ఇంత గొప్ప కార్యక్రమానికి ఉదయం నుంచి పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ కన్నబాబు గారు. ఇప్పుడు